99 टीवी न्यूज़ की स्वागत में मैं रंजित मुंदगा बुलेटिन लो हेडलाइंस जनसेना लो की भारी गा चेरिकलगु नेडु प्रजा पोराट यात्रकु बयलुदेरिन पवन कल्याण राजभवन लो गवर्नर नु कलिसिन सीएम केसीआर कंटि वेलुगु कार्यक्रमानिकि आह्वानं केंद्रंपै अविश्वासं अनालोचित निर्णयं चंद्रबाबु वैखरि तप्पुपट्टिन ऐवैआर మోదీ సర్కార్ను పడగొట్టడానికి అవిశ్వాసం పెట్టలేదు 5 కోట్ల ఆంధ్రులకు న్యాయం జరగడమే లక్ష్యమన్న గంట కేంద్రం సొమ్ముతో టీడీపీ నేతల సోకులు చంద్రబాబుపై కన్న విమర్శలు వంచనకు నిరసనగా రేపు బంద్ టీడీపీ వైఖరిపై మండిపడ్డ వైసీపీ బంగారు తెలంగాణ టిఆర్ఎస్ టార్గెట్ ఉత్తమ వ్యాఖ్యలకు ఎంపీ వినోద్ కౌంటర్ బాబుకి జగన్ గెలుస్తాడనే భయం పట్టుకుంది హోదాపై ఏపీ సీఎం తప్పటడుగు వేశారన్న మోత్కుపల్లి కరీంనగర్లో వడ్డీ వ్యాపారి బకాసురుడు అప్పు చెల్లించినందుకు గంతో బెదిరింపులు దేశంలోనే తొలిసారిగా ఆలయానికి ఐఓఎస్ సర్టిఫికెట్ అరుదైన ఘనత సాధించిన యాదాద్రి టెంపుల్ వివాహేతర సంబంధంపై అనుమానం భార్య హత్య భర్త ఆత్మహత్య సింగపూర్లో ఉద్యోగాల పేరుతో దోపిడి హైదరాబాద్ యువతికి 7 లక్షల టోకారా शंसाबाद लो गोल्ड फेस टू सीज 1.8 किलो ला बंगारम स्वाधीनम दूतकूडी लो विद्यार्थुल मध्य घर्षण इधर विद्यार्थुल मृति हाई स्कूल पै केस जम्मू काश्मीर लो एदुरु काल्पुलु मुगुरु उग्रवादुलु हतम वैभवंगा पूरी जगन्नाथुनि रथयात्र पोटेत्तिन भक्तुलु ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ లో భారత్ కు స్వర్ణం థాయిలాండ్ ఆటగాడిపై లక్ష్య సేన గెలుపు తడక్ పాటకు భారత క్రికెటర్ల డాన్స్ వైరల్ గా మారిన వీడియో శ్రీశైలం ప్రాజెక్టు కు పోడెత్తిన వరద నీరు ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు మూడు ఆఫ్రికన్ దేశాలలో ప్రధాని పర్యటన పలువురు నేతలతో చర్చలు తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర సామర్లకోటలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర కాంగ్రెస్ తో టీడీపీ కుమ్మక్కైందనడం సబబు కాదు పురంధేశ్వరికి బుద్ధ వెంకన్న లేక తెలంగాణకు అన్యాయం జరుగుతే ఊరుకునేది లేదు నష్టం కలిగించేలా ఏ నిర్ణయంకి మద్దతు ఇవ్వమన్న ఎంపీ వినోద్ నేడు తొలి ఏకాదశి పర్వదినం భక్తులతో పోటెత్తిన శివక్షేత్రాలు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు